నాదెండ్ల మండలం కనపరు గ్రామంలో టీడీపీ వాళ్ళు మా పార్టీ కార్యకర్తల మీద చంపే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా కావాల్సుకునే చేసినట్లు అనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కారు తొక్కించడం జరిగింది మా కార్యకర్తల మీద. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగే నిమజ్జన వేడుకల్లో ఈ చంపే ప్రయత్నాన్ని టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల మీద చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఒక ఇద్దరు పరిస్థితి అయితే అసలు మాకు అర్థం కూడా కావట్లేదు. ఆల్రెడీ ఒక ఇద్దరేమో కొంచెం ఇప్పుడే కొద్దిగా బెటర్గా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అసలు వాళ్ళకేమీ కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు టీడీపీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతున్నారు. దాడులు దౌర్జన్యాలకి టీడీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీదకి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మా మీద విమర్శలు చేస్తూ మా పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఒకవైపేమో లోకేష్ గారు లేని దాడులకి వాళ్ళే ఒక అబద్ధపు పరామర్శ యాత్రలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మా నాదెండ్ల మండలంలో మా కనపరు గ్రామంలో మా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది. మా పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది. మరి లేని వాటి దగ్గర మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద చేస్తున్నామని చెప్పి దాడులు దౌర్జన్యాలు అని తిరుగుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు మా గ్రామానికి కూడా వస్తారా? మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా వస్తారా? మీరు తిరుగుతూ ఉన్నారు కదా, మా పార్టీ దగ్గర కూడా రండి. లేని దగ్గర ఈరోజు మేము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తూ అందరూ కూడా సంయమనంతో ఉండాలన్నట్టుగా మేమందరం కూడా మా పార్టీకి ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఇలా మీ పార్టీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలకు ఎగబడుతూ ఉన్నారు. దానికి ఈరోజు ఉదాహరణ మా కనపరు గ్రామంలోనే. ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి, అసలు మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టండి. మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టకుండా ఇలా మీ పార్టీ వాళ్ళు మా కార్యకర్తల మీద ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న చూస్తూ ఉంటే లోకేష్ గారు అంటున్నారు మేము అధికారంలోకి వస్తే, వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే అట మాకు సహకరించినటువంటి అధికారులను వాళ్ళు ఎట్లా కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తారంట. మా పార్టీకి సహకరించిన అధికారులు వీళ్ళు అధికారంలోకి వస్తే డిస్మిస్ చేస్తారంట. వీళ్ళు అధికారంలోకి వస్తారా? మీకు అధికారంలోకి వచ్చే అనేది అది ఒక కళ, అది జరగని పని. మీరు వాళ్ళని డిస్మిస్ చేస్తానంటున్నారు. మీరు అధికారంలోకి వస్తే మీరు డిస్మిస్ చేస్తారు, ఇది మీ ఆలోచన. ఇక్కడ దాడులు చేపిస్తుంది ఎవరు? దౌర్జన్యాలు చేపిస్తుంది ఎవరు? మీరు కాదా? మీరే చేస్తూ మీరు ఇలా మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్తా. ఇదే నాదెండ్ల మండలము, ఇదే చిల్లూరుపేట నియోజకవర్గము, ఇదే నాదెండ్ల మండలము. దాదాపు మా నాదెండ్ల మండలంలో 150 రౌడీ షీట్లు, దొంగ రౌడీ షీట్లను కట్టారు మా కార్యకర్తల మీద. వయసుకి నెంబర్ మేడం అక్కడ వాళ్ళ భర్త మన పార్టీ తరఫున యాక్టివ్గా మంచి యాక్టివ్గా ఉంటుంది పర్సన్ బాగా ఆర్థికంగానే వాళ్ళ మాదిరిగానే ఎవరు లేరు మేడం.
వచ్చేస్తున్నాం మేడం. ఈ లోపల వాళ్ళు కార్కి ఇతను సరౌండ్ చేసేసి మేము వచ్చేసరికి జెండాలు పెట్టేసి ఇక్కడేమో మన వైసీపీ డీజే ఉంది మేడం, ఇక్కడ ఉండి ఎదురేసేసి ఉండేసేసి వాళ్ళు పెద్దగా పెట్టేసేసి వాళ్ళు పెద్ద వాళ్ళు వెనక ఇంకా గ్యాంగ్ ఉంది మేడం. అటు కొట్లు వైపు ఉంటే అటువైపు ఉన్నారు, ఇటువైపు ఇటు ఉన్నారు సార్. ఏంటి మీకు మేము చెప్పినా మీరు చేసేప్పుడు మేము చేయలేదు కదని చెప్పి ప్రెసిడెంట్ గారు అప్పుడు రవీన్న మేము అడిగారు సార్. మేడం విత్తులను ఫైర్ సెక్యూరిటీ గ్యాప్ ఉంది మేడం, గుడికి లాండి ఇల్లు ఉంది మేడం, మరీ దారుణం మేడం, చాలా చాలా ఇదిగా ఉంది మేడం. అందుకే పిలుస్తున్నారు. మూడు నెలలు కంప్లీట్ చేద్దాము.